దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదనే చందంగా తయారైంది రాష్ట్రంలోని జైళ్లలోని పలువురు ఖైదీల పరిస్థితి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల కసరత్తును అధికార యంత్రాంగం పూర్తి చేయలేదు. ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న ఖైదీల విడుదల మరికొంతకాలం ఆలస్యం కానుంది. జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తనపై విడుదలవుతామని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ మరికొంతకాలం కొనసాగనుంది. ఈ నెల 15 నాటికి ఇలాంటి వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెలాఖరు నాటికైనా కారాగారాల నుంచి విముక్తి లభిస్తుందనే ఆశ ఫలించేలా కనిపించడం లేదు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల మార్గదర్శకాలపై అత్యున్నత స్థాయి కమిటీ చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో చివరిసారిగా 2016లో 190 మంది జీవిత ఖైదీలు 61 మంది ఇతర ఖైదీలు విడుదలయ్యారు. అదే విధానాలను పరిగణలోకి తీసుకుంటే ఈసారి దాదాపు 250 మంది వరకు విడుదలవుతారని తొలుత భావించారు. అందుకు అనుగుణంగా జైళ్ల శాఖ ఓ జాబితాను సిద్దం చేసింది. అయితే అప్పటి విధి విధానాలనే అనుసరించేందుకు అత్యున్నత స్థాయి కమిటీ విముఖంగా ఉన్నట్లు తెలిసింది. సత్ప్రవర్తనపై విడుదలయ్యే ఖైదీలకు సంబంధించి ఒక్కో కేసును నిశితంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. క్షణికావేశంలో కాకుండా పథకం ప్రకారం పాల్పడిన హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగినప్పటికీ క్షమాభిక్ష కింద విముక్తి కల్పించడం సరికాదనే భావనతో కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఖైదీ నేపథ్యంపై పరిశీలన జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విధానాన్ని అనుసరిస్తే విడుదల కావాల్సిన ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఖైదీల కుటుంబాల్లో కొంత ఆందోళన నెలకొంది. ఏటా జరగాల్సిన ప్రక్రియ ఇప్పటికే 3 ఏళ్ల కాలం వాయిదా పడగా ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో జాప్యం వారికి అసనిపాతంలా మారింది.